కేశవాయ నమః. నవమస్కందము శ్రీకృష్ణ పరబ్రహ్మణయ నమః. ఈ నవమస్కందం పరమపురుషుడి కంఠమై ఉంది. ఇందులో సూర్యచంద్రుడు వంశాలు వర్ణించబడ్డాయి. ఈ వంశాలలో ఎందరో మహానుభావులు జన్మించారు. వారి యొక్క గొప్ప గాథలతో ఈ స్కందం నిండి ఉంది. పురాణానికి సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము అని 5 లక్షణాలు ఉంటాయి. సర్గము బ్రహ్మాండోత్పత్తి గురించి చెబుతున్నది. ప్రతిసర్గము కల్పాంతరంలో జరిగిన పునఃసృష్టి గురించి చెబుతున్నది. వంశము దేవఋషుల, బ్రహ్మఋషుల, దేవతల వంశవర్ణనము గురించి చెబుతుంది. 4వ లక్షణమైనటువంటి మన్వంతరము 14 మంది మనువుల గురించి చెబుతుంది. ఈ లక్షణాలన్నీ వెనుక చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చివరిది 5వ లక్షణమైన వంశానుచరితము గురించి తెలుసుకుందాం. భగవంతుడు సూర్యచంద్ర వంశీయులను ఉద్ధరించిన విధానాన్ని తెలుసుకుందాం. 1వ అధ్యాయం. ఈ అధ్యాయంలో సుద్యుమ్ను మహారాజు కథ చెప్పబడుతుంది. పరీక్షణ మహారాజు శ్రీ సుకుమార్షిని ఇలా అడిగాడు. ఓ మహర్షి, 14 మన్వంతరాలు, వాటియందు అనంతశక్తివంతుడైనటువంటి శ్రీహరి చేసినటువంటి గొప్ప కర్మలు, ఆయన లీలల గురించి మీరు చెప్పగా నేను విన్నాను. గడిచిపోయిన కల్పాంతరంలో సత్యవ్రతుడనే ప్రసిద్ధి చెందిన రాజర్షి ద్రవిడ దేశానికి ప్రభువుగా ఉన్నాడని, ఆయన మత్స్యమూర్తి అయిన శ్రీహరిని సేవించి ఆత్మజ్ఞానాన్ని పొందాడని మీరు చెప్పారు. ఈ కల్పంలో ఆ సత్యవ్రతుడే సూర్యపుత్రుడైన శ్రాద్ధాదేవుడిగా జన్మించి మనువు అయ్యాడని, ఆయనకు ఇక్ష్వాకు మొదలగు వారు పుత్రులుగా జన్మించారని మీరు చెప్పారు. ఓ మహర్షి, మీరు మహాత్ములు ఆ ఇక్ష్వాకుడు మొదలైన వారి యొక్క వేరువేరు వంశాలను, వారి వంశంలో జన్మించిన వారి కథలను నాకు చెప్పండి. వాటి గురించి నిరంతరంగా శ్రవణం చేయాలని కోరికగా ఉంది. ఆ వంశంలో గడిచిపోయిన కాలంలోని వారి గురించి, ఇప్పుడు ఉన్నవారి గురించి, భవిష్యత్తులో రాబోయే వారి గురించి అది కూడా నాకు చెప్పండి. పవిత్రమైన వారి కీర్తిని వినాలని ఉంది అన్నాడు. సూత మహర్షి శౌనకాది మునులతో ఇలా అన్నాడు. పరీక్షిత్తు ఇలా ప్రశ్నించగానే భక్తి ధర్మంతో గొప్పవాడైన సుఖమహర్షి ఆ రాజుకు ఇలా బదులు చెప్పాడు. ఓ మహారాజా, నేను మనువు యొక్క వంశంలోని ప్రముఖమైన విషయాలను చెబుతాను విను. ఆ వంశాన్ని విస్తారంగా వర్ణించి చెప్పడానికి 100 సంవత్సరాలైనా సరిపోదు. ఈ కనిపించేటువంటి జగత్తు అంతా ప్రళయకాలంలో పురుషోత్తముడిగానే ఉన్నది. ఇంకేమీ లేదు. పెద్ద చిన్న ప్రాణులన్నిటికీ ఆత్మస్వరూపం ఆ పురుషోత్తముడి అయి ఉన్నాడు. ఆ పురుషోత్తముడి నాభి నుండి మిలమిలా మెరిసిపోతున్న బంగారు పద్మం పుట్టింది. దానిలో 4 ముఖాలు గల బ్రహ్మదేవుడు ప్రకటమయ్యాడు. ఆయన స్వయంభవుడు, అంటే పుట్టుక లేని చైతన్యమే స్వరూపంగా కలవాడు. ఆ బ్రహ్మదేవుడి సంకల్పం నుండి మరీచి మహర్షి పుట్టాడు. ఆ మరీచి మహర్షికి కశ్యపుడు జన్మించాడు. దక్షిణ కుమార్తె అయిన అదితి కశ్యపుడి భార్య. అదితి కశ్యపులకు గొప్ప ప్రకాశం గల సూర్యుడు పుత్రుడై జన్మించాడు. సూర్యుడే పుత్రయ్యాడు. ఆ సూర్యుడికి సంజ్ఞాదేవి యందు శ్రద్ధాదేవుడనే మనువు జన్మించాడు. ఆ మనువు శక్తివంతుడైనటువంటి మనీషి, శ్రద్ధ అయిన భార్య, వారికి 10 మంది పుత్రులు కలిగారు. వారే ఇక్ష్వాకు, నృగుడు, శర్యాతి, దిష్టుడు,
దృష్టుడు, కరూషకుడు, నరిష్యంతుడు, వృషద్రుడు, నభగుడు ఆ కవి వైవస్వత మనవంతోకు సంతానం కలుగగా ముందు వశిష్ఠ మహర్షి ఆయన చేత సంతానం కోసం మిత్రుడు వరుణుడు దేవతలుగా గల ఒక యజ్ఞాన్ని చేయించాడు. ఆ యజ్ఞంలో మనువు భార్య అయిన శ్రద్ధాదేవి యజ్ఞాని నియమాలకు శ్రద్ధగా ఆచరిస్తూ అన్ని యజ్ఞ నియమాలని ఆచరిస్తూ కేవలం పాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉన్నది. హోమానికి ముందు దేవతలను ఆహ్వానించే ఋత్వికులను హోత అంటారు. శ్రద్ధాదేవి ఆ హోత వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి తనకు కూతురు కలిగేలా దేవతలను ప్రార్థించమని కోరింది. ఆధ్వర్యుడు హోమం చెయ్యమని చెప్పగానే హోత హవిస్సును చేతిలోకి తీసుకొని ఏకాగ్ర చిత్తంతో శ్రద్ధాదేవి చెప్పిన మాటనే తలుస్తూ వషట్ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ హవిస్సును హోమం చేశాడు. అలా హోత తప్పుగా సంకల్పం చేసి హోమాన్ని చేయటంలో ఇలా అని ప్రసిద్ధిగాంచిన కన్య పుట్టింది. దానికి మనువు సంతోషించలేదు. ఆయన గురువైన వశిష్ఠుడితో ఇలా అన్నాడు, ఓ పూజ్యుడా, మీరు బ్రహ్మవేత్తలు, మీరు చేసిన ఈ కర్మ ఫలంలో ఇలా ఎందుకు తేడా వచ్చింది? అయ్యో, ఎంత కష్టం కలిగింది. ఈ విధంగా మంత్రం విరుద్ధ ఫలాన్ని ఇవ్వకూడదు కదా. మీరు మంత్రవేత్తలు, తపస్సంపన్నులు, మీలో ఎటువంటి దోషాలు ఉండవు. అటువంటి మీరు చేసిన సంకల్పం ఎందుకు విరుద్ధమైంది? మీ వంటి బ్రాహ్మణ దేవతల మాట అసత్యమవుతుందా? నేను పుత్రుడికై యజ్ఞం చేయగా మా దంపతులకు పుత్రిక కలిగిందే, ఇలా ఎందుకు జరిగింది అన్నాడు. ఆ మనువుకు వశిష్ఠ మహాముని ముత్తాత అవుతాడు. ఆయన మనువు మాటలు విన్నాడు. హోత వల్ల ఈ విరుద్ధ ఫలం కలిగిందని తెలుసుకొని మనువుతో ఇలా అన్నాడు, రాజా, నీ హోత అసందర్భంగా ధ్యానం చేశాడు, అందువల్లనే ఇలా నీ సంకల్పానికి విరుద్ధమైన ఫలం లభించింది. అయినా కూడా చింతించకు, నేను నా తేజస్సుతో నీకు చక్కని పుత్ర సంతానాన్ని కలిగేలా చేస్తాను అన్నాడు పూజ్యుడు. గొప్ప కీర్తి గలవాడు అయిన వశిష్ఠుడు ఇలను మగవాడిగా మార్చాలని సంకల్పించి జగత్కారుణుడైన పురుషోత్తముని స్తుతించాడు. ఆ స్తుతికి జగన్నాథుడు భగవంతుడైన శ్రీహరి ఎంతో సంతోషించి కోరిన వరాన్ని ఇచ్చాడు. ఆ వరంతో ఇలా సుద్యుమ్నుడనే గొప్ప పురుషుడిగా మారిపోయింది. ఒకనాడు సుద్యుమ్నుడు కొందరు మంత్రులతో కలిసి సింధు దేశానికి చెందిన మంచి గుర్రాన్ని ఎక్కి అడవికి వేటకై వెళ్ళాడు. గొప్ప వీరుడైన సుద్యుమ్నుడు కవచాన్ని ధరించి అందమైన ధనస్సును బాణాలను పట్టుకొని మృగాలను వేటాడుతూ ఉత్తర దిక్కుగా ముందుకు వెళ్ళాడు. మేరు పర్వతానికి క్రింద ఉన్న ఇలావృతమనే అడవిలోకి ప్రవేశించాడు. సంహారకర్త అయినటువంటి శివుడు పార్వతీదేవితో కలిసి విహరించే ప్రదేశం అది. శత్రువులను వధించే వీరుడైన సుద్యుమ్నుడు ఆ అడవిలోకి ప్రవేశించటంతోనే తాను స్త్రీగా మారిపోయానని, తన గుర్రం కూడా ఆడగుర్రం అయిపోయిందని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. అతడి అనుచరులందరూ రాజుగారిలాగానే తాము కూడా స్త్రీలమైపోయామని తెలుసుకొని ఒకరినొకరు చూసుకోసాగారు. వారి మనస్సులు కూడా గతి తప్పాయి అన్నాడు సుఖమహర్షి. అప్పుడు పరీక్షిత్తు, ఓ పూజ్యుడా, మగవాడిని స్త్రీగా చేసే శక్తి ఆ ప్రదేశానికి ఎవరు ఇచ్చారు? ఈ విషయాన్ని తెలుసుకోవాలని నాకెంతో కుతూహలంగా ఉంది అని అన్నాడు. అది చెప్తారా అని అన్నాడు. కేశవాయ నమః.